పటాన్చెరువు నియోజకవర్గం పరిధిలో గల కృష్ణారెడ్డిపేట సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ మాట్లాడుతూ, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా తప్పకుండా కృష్ణారెడ్డిపేటలో విజయం సాధిస్తామని, ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలబడినా వారి కంటే అధిక మెజారిటీతో గెలుస్తానని సర్పంచ్ అభ్యర్థి కృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ సర్పంచ్ ప్రమీల రాములు మాట్లాడుతూ, 20 సంవత్సరాలలో గాను కృష్ణారెడ్డిపేటలో ఎస్సీలకు అవకాశం కల్పించినందుకు ముందుగా తెలంగాణ గవర్నమెంట్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా హయాంలో ఎన్నో అభివృద్ది పనులు చేసి గ్రామ ప్రజల మన్నలు పొందాము. ఈసారి కృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించి మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కానుకగా ఇస్తామని అన్నారు. అభ్యర్థి కృష్ణ మాట్లాడుతూ, కృష్ణారెడ్డిపేట ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి నన్ను సర్పంచ్ గా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రమీల రాములు, నాగలక్ష్మి సురేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. యువతకు, మహిళా సోదరులకు అందరికీ నాకు నమస్కారాలు. మేము కృష్ణను గెలిపిస్తామని మైపాల్ అన్నకు ఎప్పుడో మాటిచ్చినందుకు మాట తప్పము, గెలిపిస్తాం. మేము 15 ఏళ్ళ పదవి చేస్తున్నాం. మేము భార్యాభర్తలం ఇద్దరం 15 ఏళ్ళ పదవి చేసినాం. ఇప్పుడు కూడా కృష్ణను గెలిపించుకొని అన్నకు కానుకగా తీసుకొని దగ్గరికి వచ్చి ఆఫీసులు తీసుకొని మళ్ళీ వస్తామని. ఏర్పల కృష్ణ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ ఎన్నికల సమరంలో కిష్టయ్యపేట గ్రామ పంచాయతీలో ఎలక్షన్లో ఇదివరకు మాకు ఎస్సీకి రాక 20 సంవత్సరాలు కాబోస్తున్నది. మేము ఫస్ట్ కేసీఆర్ కుటుంబానికి మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మాకు ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మండలాలు ఏర్పడ్డాయి. మండలాలు ఏర్పడిన తర్వాత చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఏర్పడాయి. అందులో ఎలాంటి రాష్ట్రం చిన్న చిన్న రాష్ట్రాలు ఎలా అభివృద్ధి పొందుతాయో అదే రకంగా చిన్న పంచాయతీ ఉంటే అలా అభివృద్ధి పొందుతాయని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏదైతే విధించారో అదేవిధంగా అమీన్పూర్ మండలం లోపల కృష్ణపేట గ్రామ పంచాయతీగా కేటాయించినందుకు అలా మేము ఉదయపూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్న. ఎందుకంటే గ్రామ పంచాయతీ లోపల మా దొంతు ప్రేమిల గారు ఇదివరకు చేశారు. వాళ్ళు ఎంబడి నేను పనిచేసిన 5 ఇయర్స్ 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. దొంతు ప్రేమిల గారు ఇంబడి తిరిగి వాళ్ళ అనుభవం తెలుసుకొని ఊర్లో కానీ అందరికీ కృష్ణ ఉంటే బాగుంటుందని వాళ్ళే ముందుకొచ్చినారు కాబట్టి ముస్లిం సోదరులు కానీ, మహిళా సోదరులు కానీ, ముద్రా సంఘాలు కానీ, గుల్ల కుటుంబాలు అందరు పదకొండు వెంబడి ఉండి మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ కృష్ణన్న, ఇక్కడ ఇదే సేమ్ టీఆర్ఎస్ పార్టీ మీదనే మేము కూడా మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కూడా గెలవబోతున్నాం అని కొంతమంది అభ్యర్థులు చెప్పగలుగుతున్నారు. దాని మీద మీ సంకేతం ఏంటి? మేము ఎమ్మెల్యే గారు పరిపాలించిన అభ్యర్థి, ఎమ్మెల్యే గారు అడుగుతారు ఉన్నాం కాబట్టి ఆయన అండదండలతో ముందుకెళ్తున్నాం కాబట్టి మేము కంపల్సరీ ఊరు అండదండలు ఉన్నాయి కాబట్టి మేము గెలుపుతామని, గెలిపే ఖాయమని మేము చెప్తున్నాం. మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు? మా ఊరు విలేజ్ అందరు కలిసి, మా నా ఒక్కని గెలుపు కాదు, విలేజ్ గెలిపింది, మా విలేజ్ గెలుపు కాబట్టి మ్యాక్సిమంగా 500 నుంచి 600 మెజార్టీ ఇస్తామని చెప్తుంది. ఊరు మీరు గెలిచిన తర్వాత అన్న కృష్ణన్న, మీరు గెలిచిన తర్వాత గ్రామ ప్రజలకు మీరు చేసే అభివృద్ధి పనుల్లో కొన్ని మీరు మాతో పంచుకుంటారా? ఇదివరకే మా దొంతు ప్రేమిల గారు వీళ్ళు గ్రామ పంచాయతీలో 90% పనిచేశారన్న. కొత్తగా కాలనీలు ఏర్పడ్డాయి. ఆ కాలనీలలో కొద్దిగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వీధి లైట్లు ఉన్నాయి కాబట్టి అవి కంపల్సరీ చేస్తామని తెలుపుతున్నాం. భారీ ఎత్తున మహిళా సోదరులు, గ్రామ ప్రజలు, చిన్నలు, గల్లీ గల్లీ, వాడవాడ నుంచి వచ్చిన
అందరికీ సోదరులకు నా యొక్క నమస్కారాలు. ఏదైతే మేము అభ్యర్థి నిలబెట్టామో గతంలో కూడా సర్పంచ్ రాములు ప్రేమల రాములు గారి ఆధ్వర్యంలో కృష్ణను కూడా నిలబెట్టినాం. తప్పకుండా ఆయన కూడా గెలిపిస్తానని మాటిచ్చినాం. మన మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమైతే అక్కడ మాట తీసుకున్నందుకు తప్పకుండా గల్లి గల్లి తిరగకుండా పెద్దలు గ్రామ పెద్దలు చిన్నలు అందరు కలిసి కలిసికట్టుగా ఈయనకు రాత్రి వదలనుకుంటా గల్లి గల్లి తిరుగుకుంటా పని బాగా చేపిస్తామని మాటిచ్చాం. ఎమ్మెల్యే గారిని కూడా చాలా కోచావమ్మ మీరున్నందుకు ఆయన కూడా మా ధన్యవాదాలు. తప్పకుండా ఏదైతే చేస్తున్నామో దానికి ఎక్కడికి వెళ్ళడానికి ఏమైతే మహిళా సోదరులు బాగా పనిచేస్తుంది. కృష్ణను తప్పకుండా గెలిపిస్తామని మేము మాట ఇచ్చినాం. మేము కూడా గతంలో పనులు చేసినవి చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆయన కూడా 2 సంవత్సరాలు పోలే నా వెంబడి తిరిగిండు. తిరిగి ఆయనకు అవకాశం వచ్చినందుకు ఆయన నిలబెట్టడం జరిగింది. జరిగినందుకు తప్పకుండా గెలిపించి ఇదే ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయి భారీ ఎత్తున తీసుకుపోయి కానుకగా ఆయన చేతులు పెట్టి ఆయన ఆశీస్సులు మా మీద ఉండాలని ఆయన ఇప్పటికే చాలా మా మీద ఉన్నందుకు మేము కూడా చాలా గౌరవపడుతున్నాం. ఎమ్మెల్యే సాహు మీ వినా నమ్మకంతోనా చాలా నమ్మకంతోనా దృఢ సంకల్పంతోనే ఉన్నాడు మీ గెలుపు ధ్యేయమని మీరేం సమాధానం చెప్పగలుగుతారు దాని మీద? తప్పకుండా గెలిపిస్తామని మాటిస్తున్నాం. మా కూడా విలేజ్ వాళ్ళు ఎమ్మెల్యే గారికి మా గ్రామం మీద బాగా అనుభవం ఉన్నది. ఆయన కూడా చర్య తీసుకొని తప్పకుండా ఇష్టం గెలిపించుకొని రావాలని విలేజ్ పెద్దలను చిన్నలను అందరూ కూడా పేరు పేరున ఆయన కూడా పేరు పెట్టి చెప్తున్నందుకు ఆయన కూడా మేము తల వంచి నమస్కారం ఇస్తాం. మా గ్రామ పెద్దలు కృష్ణను తప్పకుండా గెలిపిస్తారని 21వ తారీఖు నాడు తప్పకుండా గెలిపిస్తారని మేము మాట్లాడుతున్నాం.